అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం దండన హిరేగాల్ మండలం మరడి గ్రామమునందు ఎంపీపీ శైలజ మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగాధర్ ముఖ్య అతిథులుగా పసుపు కుంకుమ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు మరియు దీపం పథకం కింద డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు, వితంతువులకు, వికలాంగులకు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్, ఎంపీటీఓ, వెలుగు సిబ్బంది, ఏటీఎం జయచంద్ర, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, టీడీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళా సభ్యులు, వితంతువులు, వికలాంగులు హాజరయ్యారు. శ్యాము గారికి ఎంపీపీ శైలజ మోహన్ రెడ్డి గారికి, ఆనంద్ కన్న గారికి, వీఆర్ఓలకు, మురళి గ్రామ ప్రజలకు పసుపు కుంకుమ చెక్కులు, ఇక్కడ జనార్దన్ సార్ కూడా ఉన్నాడు, ఏం లేదు సార్ బ్యాంకు లో కొంచెం మా మేనేజర్ తో అనుకూలమయ్యి కొంచెం ముందు కూడా అడ్జస్ట్మెంట్ చేయించి అందరికీ తృప్తి పరచాలని సభాముఖంగా అందరూ మీకు వేడుకుంటున్నాము. చెక్కులు వచ్చిందే విషయం అందరికీ కొంచెం పోయి మేనేజర్ తో కూర్చొని రోజు 5 మంది సభ్యురాలు లీడర్లు తీసుకుపోయి దాన్ని ఇప్పించి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించి విరమించుకుంటున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీడీఓ సార్ గారికి, ఎంఎంఆర్ మేడం గారికి, మన మండల ప్రెసిడెంట్ శైలజ మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ రెవెన్యూ సిబ్బందికి గంగాధర్ గారికి, మరియు సంఘ సభ్యులకు, మళ్ళీ మురళి గ్రామ పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇది చాలా పండగ వాతావరణం. ఇది పండగ వస్తే కూడా ఎవరైనా డబ్బులు ఇస్తారో లేదో కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీకు 10,000 రూపాయలు సంఘ సభ్యులకు, ఒక్కొక్క సభ్యురాలకి 10,000 రూపాయలు ఇస్తున్నారంటే బాగా గుర్తు పెట్టుకోవాలి. మీరు ఎవరో వచ్చి ఇస్తామని చెప్తుంటారు, కానీ ఇప్పుడు ఇచ్చేది ముఖ్యం. వాళ్ళని బాగా గుర్తు పెట్టుకొని మీరు వాళ్ళ మనసులో పెట్టుకోవాలని మేము అందరినీ కోరుకుంటున్నాను. అట్లయితే పెన్షన్దారులు అయితే ఇప్పుడు 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వికలాంగులకు 1,500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరో ఇస్తారా, ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు. ఈరోజు 3,000 రూపాయలు మామూలుగా పెన్షన్దారులకు ఇస్తారు, వికలాంగులకైతే ఇప్పుడు 4,500 రూపాయలు చెప్పిస్తారు. మీ అందరికీ ఈ రోజు మొత్తం శాంతి దాకా ఇక్కడ ఉండి మీరు జయచంద్రెడ్డి గారు సార్ గారిని వీళ్ళందరూ ఉండి మీ అందరికీ చక్ర పంపిణీ కార్యక్రమం కానీ అందరికీ మీ అందరికీ సాయంత్రం వరకు అన్ని సంఘాలకు అందరికీ మీరు చక్రవర్తిగా అన్ని విధాలు మీకు సహకరించి అన్ని ఇచ్చిపోతారు. కాబట్టి మీరు కూడా ఓపికతో మీకు వచ్చే డబ్బుది కాబట్టి మీరు ఇక్కడ ఉండి అన్ని చెక్కులన్నీ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రభుత్వం ఆదేశాల మేరకు నాతో పాటు మా మండల అధికారులు మన తహసీల్దార్ మేడం గారికి, అలాగే ఎంపీడీఓ సార్ గారికి, జిల్లా ఆఫీసర్ శ్యామ్ సార్ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీకి, రెవెన్యూ సెక్రటరీకి, అలాగే వైస్ ఎంపీపీ గంగాధర మా ఆనంద రెడ్డి గారికి, ముఖ్యంగా మురళి గ్రామ మహిళా లోకానికి మా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఇంతమంది ఒకే చోట మన ముందు కార్యక్రమం చేయాలంటే చాలా కష్టము. ఈరోజు ఎన్నడూ లేని విధంగా మహిళా లోకం అంతా మన మురళి గ్రామ హైస్కూల్ దగ్గర ఉంది. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఇంతకు ముందే 2-3 రోజుల క్రితం మా అధికారులు చెప్పింటారు, మీకు ఒక సంఘ సభ్యురాలకి 10,000, ఒక సంఘంలో 10 మంది ఉంటే 1,00,000 రూపాయలు అది ఉచితంగా ఇస్తున్నది. అప్పుల మూలకం కాదు, హిందూ మూలకంగా కాదు. ఈరోజు మేము ఇక్కడ వచ్చినాము, మా అధికారులు వచ్చినారు. మేము వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినామంటే మీకు 44 సంఘాలు ఉన్నవి, 44 సంఘాలకు గాను 82,50,000 రూపాయలు అంటే ఇంకా 16 లక్షలు ఇస్తే 1,00,000 రూపాయలు దగ్గర అవుతుంది. ఇది ఈ మురళి గ్రామానికి మన చంద్రబాబు నాయుడు గారు మన మురళి మహిళా లోకానికి 82,50,000 రూపాయలు ఉచితంగా ఇచ్చిన కార్యక్రమం. ఇప్పుడు మీకు ఇచ్చే సమయంలో 3 చెక్కులు ఇస్తున్నారు ఈరోజే. అది రేపు 3 రోజుల్లో బ్యాంకుల అధికారులతో మాట్లాడి మీకు డబ్బులు ఇచ్చేది ఒక చెక్కు, మళ్ళీ శివరాత్రి పండుగ అయిన 2 రోజులకి 2వ చెక్కు, మళ్ళీ ఎగారు పండుగ అయిన తర్వాత అటు ఇటు 1 రోజు అటు ఇటు 3వ చెక్కు.